పెద్దపల్లి జిల్లా మాచారెడ్డి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట విఆర్ఏలు ధర్నా చేపట్టారు. పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. మండలాధ్యక్షులు గ్యారసాయిలు ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. గత వారంలో ఆత్మహత్య చేసుకున్న రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విఆర్ఏలు డిమాండ్ చేశారు. అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విఆర్ఏలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 2020 సెప్టెంబర్ 9 నాడు నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఈ విఆర్ఏలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడాలంటే వీళ్ళందరికీ కూడా పే స్కేల్ ఇస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా సుమారు 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా విఆర్ఏలకు పే స్కేల్ను అమలు చేయకపోవడం వలనే ఈరోజు చాలామంది విఆర్ఏలు అందరూ కూడా నేలకొరుకుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 24 నాడు మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామ విఆర్ఏ సల్లా రమేష్ కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా విఆర్ఏలు ఆత్మహత్యకు పురికొల్పకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే పే స్కేల్ను అమలుపరిచి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విఆర్ఏలకు ఆసరగా ఉండాలని కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా 30% ఏదైతే 30% పిఆర్సీ ఇంక్రిమెంట్ అయిందో ఇప్పటికి కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు అందజేసి కేవలం విఆర్ఏలకు మాత్రం 30% అంటే 3,360 రూపాయలు పెరిగిన జీతాన్ని కూడా ఇవ్వలేకపోయిండు. అది ఇచ్చినట్టే ఇచ్చి ఒక నెల తీసుకున్నాం, మళ్ళీ దాన్ని తిరిగి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకున్నదని కూడా తెలియజేస్తున్నాం. మరి అన్ని పనులు ప్రతి శాఖ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏలము అందరికీ పనిచేస్తున్నాం, కానీ మరి ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇది హామీలకు పరిమితం అవుతుంది. నిన్నటికి మొన్న ఈ నెల 9 నాడు బీపేట మండల కేంద్రానికి వచ్చిన గౌరవ మంత్రి కేటీఆర్ గారు కూడా పేసుకెళ్ళియాలని కూడా మేము వినతి పత్రాన్ని అందజేసినాం. హుజరాబాద్ లో కూడా హరీశ్రావు గారు కూడా వినతి పత్రం అందజేసినాం. రాష్ట్ర స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి కూడా మరి ఈ పేస్కేల్ అమలు కావడం లేదు, మేము అడిగింది లేదు చేయడం లేదు అయినా చెప్పి మరి మాకు అందరు కూడా ఆశ పెట్టి దీన్ని మాకు నిరాశకరుస్తుండు. ఇంకో అదే విధంగా ఎవరైతే అర్హత కలిగే విఆర్ఏలకు అందరు కూడా పదోన్నతులు కల్పించి మా అందరి పక్షాన ఉండాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మరోసారి వేడుకోవడం జరుగుతుంది. అందరూ సెలవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేజీవీపీ పాఠశాలలో ఆర్పీఎస్కే వైద్యురాలు డాక్టర్ అరుణ్ ఆధ్వర్యంలో డిఎంఎన్హెచ్ఓ ఆదేశాల మేరకు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి గంభీరాపేట అండ్ ముస్తాబాద్ మండలంలో ఉన్న స్కూల్స్ 96 స్కూల్స్ అండ్ 2 కాలేజెస్ 106 అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళేసి పిల్లలందరినీ టాప్ టు బాటమ్ స్క్రీనింగ్ చేస్తాము. ఆ స్క్రీనింగ్లో ఎవరికైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని డైస్కి రిఫర్ చేసేసి వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్తో చూపించేసి చేస్తాము. ఈరోజు కేజీబీపీ ముస్తాబాద్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలందరినీ స్క్రీనింగ్ చేస్తాము. చాలా వరకు హెల్దీగానే ఉన్నారు, కాకపోతే ఎనిమియా తోటి కొంచెం సఫర్ అయ్యే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి హెచ్పి టెస్ట్లు కూడా చేయించేసి ఐరన్ క్యాప్సిల్స్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ 1-2 మంత్స్ తర్వాత మళ్ళీ హెచ్పి చూసేసి వాళ్ళకి ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందనేది మేము మానిటర్ చేసేసి
దాని తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఈ కరోనా నేపథ్యంలో పిల్లలందరికీ కరోనా ప్రోటోకాల్ గురించి వివరిస్తున్నాము. పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి పిల్లలందరికీ డెంగ్యూ కూడా సీజనల్ డిసీజెస్ మీద అవేర్నెస్ టెస్ట్ కేవలం జరుగుతుంది. దోమల నివారణ గురించి దోమల నుంచి ఎలా ప్రొటెక్షన్ చేయాలి అని పిల్లలందరికీ వివరించడం జరుగుతుంది. అండ్ ప్రోటోకాల్ కూడా కరోనా గురించి మాస్క్ ధరించడము, డిస్టెన్స్ పాటించడము, శానిటైజ్ యూజ్ చేయడం గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. మా డిఎండి సార్ ఆదేశాల మేరకు ప్రతి హాస్టల్స్ కానీ ప్రతి స్కూల్స్ కానీ స్ట్రిక్ట్గా విజిట్ చేసేసి పిల్లలందరికీ తగిన వైద్యం అందించడం జరుగుతుంది. ఎన్ని రోజులకు సత్యకాపి చేస్తారు మేడం హాస్టల్లో? హాస్టల్స్ 6 మంత్స్కి 1 ఇయర్లీ వన్స్. కొత్త ఏమైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే మాత్రం మళ్ళీ విజిట్ చేయడం జరుగుతుంది. స్కూల్స్ అన్నీ ఇయర్లీ వన్స్, అంగన్వాడీ మాత్రం ఇయర్లీ ట్వైస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా రామకుండం మీసేవ ఉద్యోగి కాంపల్లి శంకర్ దారుణ హత్య సంఘటనలో ఎన్టీపీసీకి చెందిన పాయల రాజు, హతుని భార్య హేమలతను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితు నుంచి 2 కత్తులు, పగిలిన బీరు సీసా, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కోచమ్మనే వ్యక్తి తన కొడుకు శంకర్ కనబడట్లేదని కంప్లైంట్ చేస్తే మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి విచారణ చేపట్టాము. అయితే ఆమె అనుమానం వ్యక్తపరిచింది తన కోడలు పైన, ప్లస్ ఇంకా ఒక రాజు అనే వ్యక్తి పైన. విచారణ చేసి రాజును విచారించగా అతన్ని హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే తర్వాత డెడ్ బాడీ గురించి అయితే మాకు మళ్ళీ 27వ తేదీ నాడు ఉదయం మార్నింగ్ ఇక్కడ మల్యాలపల్లి చౌరస్ దగ్గర తలకాయ అండ్ చేతులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెళ్ళి పరిశీలిస్తే అది శంకర్ సంబంధించిందని తెలిసింది. తర్వాత రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తే రాజు ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే ఈ రాజును ఈ 25వ తేదీ నాడు రాత్రిపూట 10:30కి ఈ శంకర్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యతోని అక్రమ సంబంధం ఎందుకుందని అతను నిలదీయడం జరిగింది. అయితే ఇద్దరు కూర్చొని ఇద్దరు తాగిన మత్తులో ఉన్నారు. ఆ తాగిన మత్తులో ఉన్నప్పుడు ఈ రాజు శంకర్ తలపైన బీర్ సీసా తీసుకొని కొట్టడం జరిగింది. కొట్టి అతను అక్కడనే చనిపోయాడు. చనిపోతే మళ్ళీ డెడ్ బాడీ దొరకకుండా చేయాలి, పోలీస్ కేసు కాకుండా ఎలా చేయాలనే దాని గురించి ఆలోచించి గతంలో కొన్ని సినిమాలలో చూపించినట్టుగా చేద్దామని అతని ఇంట్లో ఉన్న కత్తులు తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి ఆ పార్ట్స్ ని ఆ నైట్ తల చేతులేమో ఇక్కడ మల్యాలపల్లి చౌరస్తలో వేశాడు, కాళ్ళేమో బసంత్ నగర్ దగ్గర వేశాడు. వేసి మొండెం మాత్రం అక్కడనే ఉంది, తల మొండెం మొఖాలు తొడలు అవి మాత్రం ఇంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఈ శంకర్ భార్య సినిమాకు చెప్పడం జరిగింది. ఇట్లా చంపేశాను అంటే సరే ఏం చేసిన బాడీ పార్ట్స్ అంటే కొన్ని పడేశాను, కొన్ని ఇంట్లో ఉన్నాయంటే సరే అవి కూడా పడేసాయి, పడేసిన తర్వాత చూద్దామని చెప్తే అతను వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఆ బాడీ పార్ట్స్ కూడా కొన్ని బస్ స్టాండ్ సమీపంలో ఈ ఇంకోటి OC4 సమీపంలో వేయడం జరిగింది. వేసి వేశారు. తర్వాత మా ఈ ఇప్పుడు విచారణ చేస్తే ఈ మీద ఇదంతా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ నేరాన్ని చేసిన రాజుని, ఈ నేరానికి సహకరించిన ఈ శంకర్ భార్య హేమ ఇద్దరిని ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.
కేరళలో ఉపయోగించిన కత్తి కత్తులు ఇంట్లో కట్టుకొని తీర్సీసా ముక్కలు ఇంకా డిసీజ్డ్ శంకర్కి సంబంధించిన రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారం ప్రశాంత్ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. హాస్టల్లలో చదువుకుంటున్నారు, హాస్టల్లలో విద్యార్థులు కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్ విద్యార్థులు ఉన్నారు. సిరిసిల్లలో ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్లలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎవరికి కూడా సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి. మెస్ కాస్మెటిక్ ఛార్జీలు అంటే తెలుసుకుంటున్నాయి, కేజీబీలను పెట్టిరు, గురుకులాలను పెట్టిరు, అవన్నీ కూడా మొత్తము అద్దె భవనాలలో నడుస్తున్నాయి. ఇవి ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలకేమో సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి. పుస్తకాలు కాపీలు పెన్ను రేటు కూడా పెరిగినాయి కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు మన స్కాలర్షిప్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒకప్పుడు మనకు వచ్చినటువంటి డబ్బుల ప్రకారంగా ఈరోజు నిత్యావసరాల ధరలు అనేటువంటి లేవు కదా, మరి అంటే ఆ డబ్బులు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అందుకని చెప్పేసి మనకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, అదేవిధంగా విద్యార్థుల స్కాలర్షిప్లు కూడా పెంచాలని చెప్పేసి కూడా మన ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. మొన్నటికి మొన్న మనకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి చేసినాం. అక్కడ కలెక్టరేట్ ముట్టడి చేస్తే కూడా అక్కడ మొత్తం మా అమ్మాయిలు అందరిని అరెస్ట్ చేసి మా పైన కేసులు వేసినటువంటి పరిస్థితి. మరి ఎందుకు విద్యార్థుల సంక్షేమం కోసం అడిగితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? అలా ఉద్యోగాలు వేయడం లేదు, విద్యార్థులకు చదువు చెప్పడం కోసం ఉపాధ్యాయులు కేటాయించలేదు. ఇక పాఠశాల స్థాయికి అయితే ఘోరం రేషనలైజేషన్ అని కొత్తగా తీసుకొచ్చారు ఒకటి. దాని ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నారనేటువంటి సాగుతుని ఆ పాఠశాలను మొత్తం మూసేస్తారు. మరి టీచర్లు లేరా అని చెప్పేసి చాలామంది కూడా విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీలకు జాయిన్ అవుతలేరు, అలా మౌలిక వసతులు కల్పించలేరు. వాళ్ళు ఉపాధ్యాయుల కొరత ఉండడం కావచ్చు, బిల్డింగ్ అకామిడేషన్ లేకపోవడం కావచ్చు, అలా కనీసం చాలా స్కూళ్ళల్లో త్రాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సినటువంటి మండల విద్యాధికారులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ లేరు కాబట్టి విద్యార్థులు మొత్తం గవర్నమెంట్ కంటే ఎక్కువ ప్రైవేట్కు మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రైవేటు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఇలా ప్రభుత్వ విద్యాసంస్థలు మనకు ఉపయోగపడతాయా, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉపయోగపడతాయా? ప్రైవేట్లు ఇలా లక్షల ఫీజులు పెట్టి ప్రైవేట్ దానిలో విద్యా బోధన చేస్తారు. మరి ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి మరి ఇందులో సరైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ప్రైవేటులకు దాసోహం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొన్నటికి మొన్న కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. ఇవరిదాకా మనం మాట్లాడుకునే అన్ని కూడా ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, జేఎన్యూ కావచ్చు, ఇవన్నీ కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ యూనివర్సిటీలు. మరి కొత్త మన ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది. ఆ యూనివర్సిటీలు ఎట్లా అంటే ఇక సేమ్ అట్లా డబ్బులు పెట్టి చదువుకోవడం కాదు, కదా చదువు కొనుక్కోవడం అనేటువంటి పరిస్థితికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే పైసలు ఉన్నోడే చదువుకోవాలి, ఇక మన రాష్ట్రంలో ఏం కావాలన్నట్టుగా దాని ఉద్దేశం మొత్తం పైసలు ఉన్నోడే పైసలు పెట్టి చదువుకోవాలి, పైసలు ఎన్నోడు ఇంటికాడు ఉంది కూలీ నాలి వేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తారు. మళ్ళీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు ఏం చెప్తున్నారు, గొర్రెలిత్తాం బర్రెలిత్తాం ఇంకా కుల వృత్తులకు ఆధారపడే అవన్నీ కూడా ఒకళ్ళకి ఇస్తామని చెప్తుంది. మరి అవి కాదుగా మనకు కావాల్సింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన మాశెట్టి కరుణా లక్ష్మణ్ గుప్తా దంపతుల కుమారుడు హర్షిత్ ఎంబీబీఎస్లో 730 ర్యాంక్ సాధించినందుకు గాను గ్రామ సర్పంచ్ తాడుపు జ్యోతి ఎల్లం విద్యార్థిని అభినందించారు. జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని మాచెట్టి లక్ష్మణ్ అరుణ గారి దంపతుల పెద్ద కుమారుడు హర్షిత్ మరి చిన్నతనం నుంచే చదువు మీద ఆసక్తి చూపుతూ ఎక్కువగా పిల్లలతో ఆడుకోకుండా తిరగకుండా చదువు మీదనే ధ్యాస ధరిస్తూ చిన్నప్పటి నుంచి మంచి చదువుతో ముందుకు రాణిస్తున్నటువంటి హర్షిత్ ఈరోజు మా గ్రామానికి మంచి పేరు తెచ్చిపెట్టడం జరిగింది. రాష్ట్రంలోనే 730 ర్యాంకు సాధించి మా గ్రామం మారుమూల గ్రామం చిప్పలపల్లి పేరును మరొక్కసారి రాష్ట్రానికి తెలిసే విధంగా తెచ్చినందుకు నేను హర్షిత్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మా ఊరు నుంచి మంచి డాక్టర్ గా ఎదగాలని కోరుకుంటూ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే కొడుకు చదువు కోసం తల్లిదండ్రుల పోషణం కూడా ఎంతో అవసరం చిన్ననాటి నుంచి చాలా కష్టపడి చదివి మరియు హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేసి డాక్టరేట్లు సాధించడం అనేది చాలా అరుదైన విషయం మామూలు విషయం కాదు అది రాష్ట్రవ్యాప్తంగా 730 ర్యాంక్ రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం కాబట్టి నేను హర్షిత్ ఇంకా మున్ముందు కూడా ఇట్లే పైచదువులకు వెళ్లి గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను నేను రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ముస్తాబాద్ చిప్పల్పల్లి గ్రామానికి చెందిన తన్ని నేను ఈ ర్యాంక్ రావడానికి చాలా కష్టపడ్డా ఇలా వచ్చాను చాలా సంతోషపడుతున్నా ఇది నేను ముందు ముందు పేదలకు హెల్ప్ చేయడానికి డాక్టర్ కావాలని డాక్టర్ కావాలని అనుకుంటూ ఇలా చదువుకొని డాక్టర్ అయ్యాను దీనికోసం నేను హైదరాబాద్ వెళ్ళి చాలా కష్టపడ్డాను ఇదంతా మా తాతగారు ఆశ మేరకు చేసింది థాంక్యూ చేశాను ఇదంతా ఇప్పుడు నీ తోటి ఉన్నటువంటి మిత్రులకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు కష్టపడి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రోజురోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీ దృశ్య రహదారి పక్కనే ఉన్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లను ఎస్ఐ శ్రీధర్ రహదారి పక్కనే దూరంగా లోపలికి పెట్టించారు.